టీఎస్పీఎస్సీ వెబ్సైట్ హ్యాక్ పేపర్ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ జరగాల్సిన పరీక్షకు సంబంధించిన పేపర్ బయటకు వెళ్ళనట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే వెబ్సైట్ హ్యాకింగ్ తో రెండు పరీక్షల్ని వాయిదా వేసింది టీఎస్పీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ హ్యాక్ అయింది. దీంతో టౌన్ ప్లానింగ్, పశు సంవర్ధక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించాల్సిన అర్హత పరీక్షలు ఆకస్మికంగా వాయిదా పడ్డాయి. పరీక్షల సమాచారం బయటకు వెళ్లిందనే అనుమానంతో కమిషన్ ముందు జాగ్రత్తగా పరీక్షలను వాయిదా వేసింది. ఇవాళ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే ఆ సమాచారాన్ని, పరీక్ష తీరును పరిశీలించింది. కమిషన్ అధికారుల కంటే ముందుగా ఈ వివరాలను ఎవరో పరిశీలించారని గుర్తించి ముందు జాగ్రత్తగా పరీక్షను వాయిదా వేశారు. ఇవాళ జరగాల్సిన పరీక్ష రద్దు సమాచారాన్ని అభ్యర్థులకు ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేసినట్లుగా టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 16-15 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నటువంటి సిస్టమ్లకు హ్యాకర్ల విడుదల వచ్చింది. ప్రస్తుతానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నటువంటి సిస్టమ్స్, అంటే అత్యంత రహస్యంగా ఉన్నటువంటి సమాచారంతో కూడినటువంటి కంప్యూటర్లు హ్యాక్ అయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. బేగం బజార్ పోలీసుల సమాచారంతో అలర్ట్ అయినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారిగా లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటిని కూడా, రహస్యంగా ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటిని కూడా చెక్ చేసుకున్నారు. అందులోకి హ్యాకర్లు చొరబడ్డారు అన్నది, హ్యాకింగ్ జరిగింది, పేపరు రహస్యంగా ఉండాల్సినటువంటి పేపర్, ఈరోజు 12వ తేదీన జరగాల్సినటువంటి టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం సాఫ్ట్ కాపీ బయటికి వెళ్ళింది అన్నది కూడా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే 12వ తేదీన జరగాల్సినటువంటి పరీక్షను రద్దు చేశారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత 15-16 తేదీల్లో జరగాల్సినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్కి సంబంధించినటువంటి రాత పరీక్షలను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసుకుంది. ప్రస్తుతానికి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు ఉన్నారు. అంటే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి లోపలి వాళ్ళు చేసిన పనా, లేదంటే బయటి వ్యక్తులు ఎవరైనా చేశారా అన్నది బేగం బజార్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒక యువకుడు గుర్తించాడు. యువకుడు గుర్తించి బేగం బజార్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. బేగం బజార్ పోలీసులు పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అప్రమత్తం చేసి చెక్ చేసుకోవాలి, సిస్టమ్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాలి, కాన్ఫిడెన్షియల్గా ఉన్నటువంటి సిస్టమ్స్ హ్యాక్ అయినట్లుగా మాకు సమాచారం ఉందని చెప్పడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ సిస్టమ్స్ అన్నింటిని కూడా చెక్ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సినటువంటి సిస్టమ్స్ అవి, కేవలం ఉన్నత హోదాలో ఉన్నటువంటి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అత్యంత ఉన్నత హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దాన్ని హ్యాక్ చేశారా, ఆ సాఫ్ట్ కాపీని బయటికి పంపించారా, లేదంటే ఎవరు బయటి వ్యక్తులు ఎవరైనా హ్యాక్ చేశారా అన్నది కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఈరోజు 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ పరీక్షను వాయిదా వేశారు. 15-16 తేదీల్లో జరగాల్సినటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను కూడా, రాత పరీక్షలను కూడా వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తంగా అందులో ఉన్నటువంటి సాఫ్ట్ కాపీకి సంబంధించిన సమాచారం ఎక్కడా కూడా పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకు ఎవరికి కూడా చేరలేదు. కానీ హ్యాకింగ్ జరిగిన మాట మాత్రం వాస్తవమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ధారణకు వచ్చింది, బేగం బజార్ పోలీసుల దర్యాప్తులో కూడా అదే స్పష్టమైంది. చూడాలి, ఈ హ్యాకింగ్ సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చేశారా, లేదంటే బయట ఉన్నటువంటి హ్యాకర్స్ దాన్ని చేశారా అన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ సత్యనారాయణతో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.